Filosof alam puru nyos kawatolo shanti nagata patanulo jogalamba gadwala jilla bahujana samaj party karyakartala samishta samaveshanki mukhyatvanga ravana jarigindi nato patu maa nayakulu balga suresh garu alage vishwanath rao garu inta andaru kuda ikkada Irozoka narigata kitega mari bojana samaj partigo pedalo goronelu kumari bengi mayawati gari ashirwadanto nenu telangana rashtra bsp chief coordinatorga niyamitulai dadapuga iroju dadapuga 6 nella ayindi so 26 samvatsarala ips udyogam tarvata మరి బౌజన సమాజానికి తెలంగాణ తెలంగాణలో బౌజన సమాజానికి అదే విధంగా యావత్ తెలంగాణ సమాజానికి ఈ దొరల దోపిడీ గడీల పాలన కేసీఆర్ నిరంకుశ పాలన ఈ రాజ్యాంగ వ్యతిరేక పాలన అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నిరంకుశ పాలన కేవలం డబ్బున్న వర్గాలకే దేశ సంపద అంతా కూడా కట్టబెట్టే పాలన వీటికి వీటి నుంచి మరి ఈ దేశ ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను రక్షించాలని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీలో జరిగడం జరిగింది. ఇక్కడ పైన కూడా లక్షలాది మంది జనాలు మరి నేను ఆగస్టు 8 నాడు బహుజన సమాజ్ పార్టీలో నల్గొండ పట్టణంలో లక్షలాది మంది సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. మీకు ఒకటి దయచేసి మనం చేస్తున్న బహుజన సమాజ్ పార్టీ ఏ సభలు పెట్టినా ఏ సమావేశాలు పెట్టినా లిక్కర్ కానీ లేకపోతే పీర్లు కానీ బిర్యానీలు కానీ లేకపోతే డబ్బుల ఛార్జీలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయరు. అయినా కూడా మరి లక్షలాది మంది ప్రజలు కేవలం ప్రేమ అభిమానంతో తెలంగాణలో ఈ బహుజన రాజ్యాన్ని స్థాపించాలని చెప్పేసి మరి ఆ రోజు ఆసభకు రావడం జరిగింది. గత వారంలో అంటే గత ఆదివారం మేము కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని ఏవైతే కలలు వింటున్నాడో ఆ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల మేము కేవలం 3 రోజుల ముందే చెప్పి మేము ఇక్కడ వస్తున్నాము, కరీంనగర్ పోతున్నాము, కరీంనగర్ పోయే ముందు వయా సిరిసిల్ల పోతామని చెప్పడం జరిగింది. సో ఆ 3 రోజుల్లోనే వేలాది మంది కార్యకర్తలు వచ్చి మరి సిరిసిల్లలో పెద్ద ఎత్తున కూడా కవాతులు చెప్పినట్టు ఏ కేటీఆర్ అయితే గత 8 సంవత్సరాల నుండి తెలంగాణ సంపదను దోచుకోవడమే కాకుండా మరి తెలంగాణ బహుజన బిడ్డలు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అగ్రవర్ణాల్లో పేదలు కావచ్చు, వీళ్ళందరినీ చాలా దుర్మార్గంగా హింసించిన మరి నేరేళ్ల నుంచే నా యాత్ర స్టార్ట్ వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి ఎర్రటి ఎండలో కూడా మరి ఆ యాత్రలో పాల్గొనడం జరిగింది. దీని అర్థం ఏంటంటే తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది, ప్రేమ లభిస్తుంది, ఆప్యాయత లభిస్తుంది. సో మిత్రులారా, ఈరోజు ఈ పత్రికా సమావేశంలో మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే తెలంగాణలో బహుజన వాదాన్ని గల్లీ గల్లీకి గడప గడపకు పరిచయం చేయించడం కోసం నేను సర్దార్ సర్వాయి పాపన గౌడ్ పుట్టిన ప్రదేశం కిలాషాపూర్ జనగామ జిల్లాలోనే కిలాషాపూర్. సర్దార్ సర్వాయి పాపన గౌడ్ అంటే 350 సంవత్సరాల క్రితం మరి ఒక తల్లి నువ్వు ఈత చెట్లెక్కి తాటి చెట్లెక్కి కళ్ళు గీయమంటే సర్దార్ సర్వాయి పాపన గౌడ్ ఆ రోజు నేను నాకు ఇవ్వనొద్దు, ఎప్పుడు కూడా దొరకలే పరిపాలించాలా, ఇప్పుడు కూడా వాళ్ళే రాజ్యం చేయాలా, మరి ఎన్ని రోజులు వాళ్ళ దోపిడీ చేస్తారు, నేను కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పేసి ఆ మోపు అవన్నీ పక్కన పెట్టి ఆ కళ్ళు ముంతలవన్నీ పక్కన పెట్టి మరి ఆయుధాలు తనే తయారు చేసుకొని అన్ని సామాజిక వర్గాల నుండి పేదలందరినీ కూడా తీసుకొని ఒక సైన్యాన్ని సృష్టించుకొని గోల్కొండ కోట దాకా 70 రోజులు దాదాపుగా గోల్కొండ సామ్రాజ్యాన్ని ఏర్పడు. సో అలాంటి ఒక బహుజన మహనీయుడు బహుజన వీరుడు అయిన సర్దార్ సర్వాయి పాపన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన స్ఫూర్తితో మళ్ళీ తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపించాలని చెప్పేసి మార్చి 6వ తారీఖు నాడు ఈ సంవత్సరం మార్చి 6వ తారీఖు నాడు మరి తెలంగాణలో 300 రోజుల పాటు బహుజన రాజ్యాధికార యాత్రను నేను ప్రారంభించబోతున్నాను. దానికి బైజీ కుమారి మాయావతి గారు, మా నేషన్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ గారు అందరి ఆఫీసులు ఉన్నాయి. అదేవిధంగా నాకు రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారు కూడా సహకరిస్తున్నారు. సో బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగే మొట్టమొదటి యాత్ర మా 26 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీకి అన్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రజల సొమ్ములు ప్రజల కష్టార్జితాన్ని వాళ్ళకు వాళ్ళ కట్టబెడుతున్నారు. ఈరోజు ఈ దేశంలో బహుశా మొట్టమొదటిసారనుకుంటాను గైడ్ లైన్స్ లేకుండా వచ్చిన స్కీమ్ దళిత బంధు. ఏ స్కీమ్కి అయినా ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, ఈ విధంగా లబ్ధిదారులు ఎంపిక చేయాలి, ఈ విధంగా పారదర్శకంగా ఉండాలి, వీటన్నింటినీ కూడా వెబ్సైట్లో పెట్టాలి, సో దట్ ప్రజలకు తెలుస్తుంది ఎందుకు నేను సెలెక్ట్ కాలేదు, ఎందుకు నేను సెలెక్ట్ అయినాను. కానీ ఈరోజు దళిత బంధు స్కీమ్లో 1000 కోట్ల రూపాయలు మీరు పెడుతున్నారు. ఆ రోజు ఒక బీసీ బిడ్డ లీటర్ రాజేందర్ గారిని హుజురాబాద్లో ఓడగొట్టడం కోసం దళిత బంధు స్కీమ్ ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో హుజురాబాద్లో దళిత బంధు స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఏమైందో మీ అందరికీ తెలుసు, దాని గురించి నేను చర్చ చెప్పనవసరం. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అని చెప్పి కాన్స్టిట్యూన్సీకి 100 మంది అని చెప్పి తమకు ఇష్టమైన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తుంది. అందులో నుంచి మళ్ళీ చాలా కంప్లైంట్స్, చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే అందులో నుంచి ఒక 3 లక్షలు 4 లక్షలు మేము తీసుకుంటాము, ఒక 5 లక్షలు మీరు తీసుకుంటామని దొంగలు లేదా ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈరోజు ప్రభుత్వము, ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఈ ప్రజల సొమ్మును ఆ విధంగా పంచుకుంటున్నారు. దీనివల్ల దళిత సమాజం కానీ వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇదంతా కేసీఆర్ మన మీద ప్రేమతో చేయడం లేదు, ఇదంతా కూడా తాను ఓట్ల కోసం చేస్తున్నాడు. ఈరోజు కేసీఆర్ నిజంగా టీఆర్ఎస్ వాళ్ళు ప్రతిరోజు చెప్తున్నారు కేసీఆర్ అంత గొప్ప ముఖ్యమంత్రి, ఎంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప ఇన్ని పథకాలు చేసిండు, దేశంలో ఎక్కడ లేని పథకాలన్నీ కేసీఆర్ చేసుకొచ్చున్నారు. మరి అంత గొప్ప జ్ఞానం ఉన్నప్పుడు 600 కోట్ల రూపాయలు పెట్టి ఆ పీకే నెట్వర్క్ ఎందుకు తెచ్చుకున్నాడు? అంటే ఈ కేసీఆర్కు తన మీద ప్రజలు విపరీతంగా వ్యతిరేకపడుతున్నారు. ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రజలు ఇంటికి సాగనవుతారన్న భయంతో ఈరోజు మరి విపరీతమైన కుంభకోణాలు, అదేవిధంగా ప్రజల బాధలు పట్టించుకునే పరిస్థితి లేదు, పాలకులు లేదు కాబట్టి మరి ఈరోజు కేసీఆర్ పీకేనే వాడిని తెచ్చుకున్నాడు. లేకపోతే ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా దుర్మార్గమైన స్థితిలో ఉంది. మొన్నటికి మొన్న ఇబ్రహీంపట్నంలో 2 రియాక్టర్లను పట్టపగలే షార్ప్ షూటర్స్ పెట్టి కాల్ చేసింది. అసలు హైదరాబాద్ నగరం నడిపొట్టున షార్ప్ షూటర్లతో హత్య జరుగుతుందంటే ఇది అసలు మాఫియా నడిపిస్తుందా ఈ రాష్ట్రాన్ని, లేకపోతే పోలీసులు నడిపిస్తున్నారా, నాకు ప్రభుత్వం నడిపిస్తుందా, నాకు అర్థం కావడం లేదు. అది ఒకటే అనుకుంటే మళ్ళీ నిన్న మహబూబ్ నగర్లో ఒక మంత్రి మీదనే హత్య చేయడం కోసం ఒకరితో సుపారీ కల్పించుకొని, సుపారీ ఇచ్చి 12 కోట్లతో సుపారీ కల్పించుకున్నారని చెప్పేసి ఇంకోటి వస్తుంది. అంటే ఇదంతా ఎందుకు వస్తుందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ముఖ్యమంత్రి 140 రోజులు ఆఫీస్కి రాడు, 140 రోజులు తన ఫామ్ హౌస్లో ఉండి ఈ ప్రభుత్వం మీద లేకపోతే ఈ అసలు యంత్రాంగం సెక్రటరీకి ఇంతవరకు రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని నేను చెప్తున్నాను. మరి ఈయనకు 425,000 రూపాయల జీతం వస్తున్నది, మరి సెక్రటరీ